నా పేరు నరేందర్ గౌడ్. నేను సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాను. మాది వాయిలాల గ్రామం, జిన్నారం మండల్, సంగారెడ్డి జిల్లా. నేను గత 5 సంవత్సరాల నుంచి సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాను. సో ఈ సేంద్రీయ వ్యవసాయం చేసే భాగంలో నేను గోశాల కూడా మెయింటైన్ చేస్తున్నాను. సో ఈ గోశాల మెయింటైన్ చేయడం గల కారణం ఏంటంటే, నాకు ఫస్ట్ నుంచి నాకు గోవు మీద పెద్ద అవగాహన లేకుండే, సో ఏదైతే సేంద్రీయ వ్యవసాయం చేయాలని చెప్పి ఆలోచనతో మొదలుపెట్టినప్పుడు, దీన్ని సేంద్రీయ వ్యవసాయం చేయాలంటే గోమాత కావాలని చెప్పి తెలవడంతో గోమాతను తీసుకొని రావడం జరిగింది. గోమాత తీసుకొచ్చి వాటి నుంచి చేస్తున్న ఎరువులతోని అలా ఫస్ట్ ఒక గోవుని, 2 గోవులను తెచ్చుకోవాల్సి వచ్చింది. తెచ్చిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయింది నాకు గోవులతో ఉన్న ప్రేమ కానీ అనుబంధం కానీ. ఈ గోవుల వల్ల నేను ఎప్పుడైతే ఎరువులు వీటి తయారు చేస్తున్నానో అక్కడి నుంచి నాకు గోసంతతి పెరుగుతూ ఒక 7-8 అయినాయి. తర్వాత 18-15 అలా పెరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఈ గోశాలలో 15 గోవులు ఉన్నాయి. నేను నందిని గోశాల అండ్ ఫార్మ్స్ అని చెప్పి ఈ పేరు మీద ఈ గోశాల కానీ కానీ ప్రకృతి వ్యవసాయం కానీ రన్ చేస్తూ ఉన్నాను. ప్రస్తుతము మా నందిని గోశాలలో 15 గోవులు ఉన్నాయి. ముఖ్యంగా వీటి చూసుకుంటే ఇవి పొంగనూరు గోవులు. ఇవి చాలా విశేషమైనవి. తర్వాత మా దగ్గర గిర్ ఉన్నాయి, గిర్ ఆవులు ఉన్నాయి, కాంగ్రెస్ ఉంది, రాఠీ ఉంది, సహివాల్ ఉంది. వీటి వల్ల ఏంటంటే ఒక్కొక్క జాతి, ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క జాతి వాటి స్పెషాలిటీ ఉంటుంది. వీటితోని పంచగవ్యాలతోని నేను ముఖ్యంగా చేసుకునే గోమూత్రం, గోమయంతోని ఎరువులు తయారు చేసుకొని నాకు కావాల్సిన ఏదైతే వ్యవసాయం చేస్తున్నానో వాటికి వాడుకుంటున్నాను. తర్వాత మిగిలిన ఆవు గోమయంతోని పిడకలు, గో ఉత్పత్తులు వాటితో చేస్తున్నాను. పిడకలే కాకుండా పిడకలతో వచ్చే టూత్ పౌడర్ కానివ్వండి, పిడకలతోని టూత్ పౌడర్ తయారు చేస్తున్నాను. తర్వాత వాటితో విగ్రహాలు కూడా తయారు చేస్తున్నాం మేము ఆ గోమయంతో. గోమూత్రంతో కూడా మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. వాటి వల్ల క్యాన్సర్ అటువంటి ప్రమాదకరమైన రోగాలు కూడా నయమవుతాయని ఎంతోమంది శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. సో అలాంటి ఈ గో సంతతిని మనం కాపాడుకోవాలి. ప్రతి ఒక్క రైతు కూడా గోవుతో గో సంబంధించిన వ్యవసాయం కూడా చేయాలి. ముఖ్యంగా మనకి గోవు ఇచ్చే పంచగవ్యాలు, అవి పంచగవ్యాలు అంటే పంచామృతాలు లెక్క భావిస్తాం మనం. పంచామృతాలు అంటే పాలు. పాల వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి ఆ గోమాత పాలలో. ఈ ఒక రైతు, ఈ రైతు కానీ ప్రతి ఇంట్లో గోవు ఉంటే ప్రతిరోజు ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నా కానీ, ఈ 1/2 లీటర్ పాలకి మనకి 40 రూపాయలు లెక్క కట్టుకున్నా కానీ లీటర్, 1/2 లీటర్కి ప్రతి నెల 1200, ఇది డైరెక్ట్గా మనకు సేవ్ అయినట్టే. తర్వాత పెరుగు కూడా మనం ఇప్పుడు బయట మార్కెట్ నుంచే కొనుక్కొని వస్తున్నాం. ఈ పాలు కానీ పెరుగు కానీ బయట మార్కెట్ మీద ఆధారపడకుండా మనకి డైరెక్ట్గా గోమాత ఇస్తుంది, పాలు కానీ పెరుగు కానీ. తర్వాత గోమాత నుంచి వచ్చే ఇంకో గవ్యము గోమయం. ఇది మనము పిడకలు చేసుకోవచ్చు, కావాలంటే మనం ఎరువులుగా వాడుకోవచ్చు. ఈ పిడకల వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. పిడకలతో మనము ఇంట్లో డైలీ ప్రతిరోజు ప్రతినిత్యం పొద్దున సాయంత్రం ఇంట్లో పెట్టుకుంటే, ప్రతిరోజు ఇంట్లో ఒక పిడక వెలిగించి దాని మీద కాసింత ఆవునే వేసి వెలిగిస్తే ఎన్నో టన్నుల ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. దాని నుంచి వచ్చిన పిడకల నుంచి వచ్చిన పొడి కూడా
అది మనము పళ్ళపొడిలాగా కూడా ఉపయోగించవచ్చు. దాంట్లో కాసింత ఉప్పు వేసుకొని, సముద్రం ఉప్పు కానీ ఏదైనా ఉప్పు వేసి దాన్ని పళ్ళపొడిలాగా కూడా వాడుకోవచ్చు. ఈ డైరెక్ట్గా చూసుకుంటే ఈ పళ్ళపొడి కాస్ట్ కూడా సేవ్ అవుతుంది. దీనివల్ల ఎటువంటి మనకి రోగాలు అనేది కూడా రాదు. ఇవాళ రేపు వింటూ ఉన్నాం బయట టూత్పేస్ట్ కూడా ఎన్నో కెమికల్స్తో తయారవుతున్నాయి అని అంటున్నారు. సో ఈ కెమికల్స్ బాధ అనేది తప్పుతుంది మనకి. ఈ టూత్ పౌడర్ వల్ల కూడా మనకి ఎన్నో రోగాలు తగ్గుతాయి. తర్వాత ఈ గోమయంతో వచ్చిన ఈ పిడక కాల్చిన తర్వాత వచ్చిన పొడితో కూడా మనకి షుగర్ వల్ల వచ్చే పుండ్లు వాటిపైన ఈ పెడితే ఒక వారం 10 రోజులలో నయమయ్యే సూచనలు కూడా బయట కూడా ఎన్నో గమనిస్తూ ఉన్నాం మేము. పూర్వం రోజులలో ప్రతి ఇంట్లో కూడా గోమయంతో ఇల్లు అలికేవారు. ఎందుకంటే దానివల్ల గోమయం వల్ల రేడియేషన్ అనేది కంట్రోల్ అవుతుంది. సో అందుగురించే ప్రతి ఇంట్లో కూడా గోమయం వస్తువులు అనేది ఉండాలి. దానివల్ల మనం ఇవాళ రేపు, ఎందుకంటే ప్రతి ఇంట్లో తప్పడం లేదు, సెల్ ఫోన్ వాడుతున్నాము, దానివల్ల రేడియేషన్. సో ఇలాంటి రేడియేషన్ కంట్రోల్ కావాలి అంటే ఎంతో కొంతవరకు మన ఇంట్లో ఖచ్చితంగా గోమయంతో చేసిన ఉత్పత్తులు, పిడక కానివ్వండి, గోమయంతో ఇవాళ రేపు దేవుని విగ్రహాలు కూడా చేస్తున్నారు, అలాంటివి పెట్టుకొని ఇంట్లో పూజ గదిలో పెట్టుకొని పూజ చేయండి. దానివల్ల ఏంటంటే రేడియేషన్ అనేవి కూడా మనము రేడియేషన్ నివారించుకోవచ్చు. ఎందుకంటే మనము ఇవాళ రేపు ఉన్న పరిస్థితుల్లో గోమయం ఇంట్లో అలకాలంటే అలకలేని పరిస్థితి కాబట్టి ఇలాంటివి కూడా చేసి కొంతవరకు రేడియేషన్ అనేది కంట్రోల్ చేసుకోండి. సో మార్కెట్లో కూడా ఇప్పుడు గోమయంతో చేసిన రేడియేషన్ చిప్స్ దొరుకుతూ ఉన్నాయి. అంటే గోమయంని రేడియేషన్ మన సెల్ ఫోన్ వెనకాల పెట్టుకుంటే దానివల్ల రేడియేషన్ నివారణ కూడా జరుగుతుంది. తర్వాత పాలు, నెయ్యితో కూడా ఎన్నో రోగాలు నయమవుతున్నాయి. క్యాన్సర్ అటువంటి రోగాలు కూడా ఆవు నెయ్యితో నయమవుతున్నాయి. చిన్న పిల్లలకి కానీ పాలిచ్చే తల్లులకి కానీ ఆవు నెయ్యితో ఇచ్చే భోజనం పెడితే వాళ్ళకి ఆ తల్లికి పాలు, ఆవు పాలు మంచిగా పడతాయి. తర్వాత పిల్లలకి, చిన్నపిల్లలకి మనము ముక్కులో 2 ముక్కులలో చిన్నపిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకైనా సరే 2 ముక్కు రంధ్రాలలో ఆవు నెయ్యి వేస్తే దానివల్ల ఎన్నో రోగాలు నయమవుతాయి. గురక వచ్చే వాళ్ళకి ఆవు నెయ్యి 2 ముక్కు రంధ్రాలలో ఆవు నెయ్యి వేసుకుంటే గురక అనేది తగ్గుతుంది. సైనస్, మైగ్రేన్ ఇలాంటి ఎన్నో రోగాలు తగ్గుతాయి ఆవు నెయ్యితో. సో ఇలాంటి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి గోవుతో. ఇంతెందుకు గోశాలలో ప్రతిరోజు 1 గంట సేపు టీబీ ఉన్నవాళ్ళు 1 గంట సేపు వచ్చి గోశాలలో గోసేవ చేసుకొని వెళ్ళండి. అలా చేస్తే మీకు 30 నుంచి 45 రోజులలో టీబీ అనే రోగం తగ్గిపోతుంది. ఎటువంటి ఖర్చు, పైసా ఖర్చు చేయకుండా కేవలం ప్రతిరోజు 1 గంట సమయం కేటాయించండి, గోమాత సేవ చేసుకోండి. ఇట్లాంటి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. మనకు తెలియని ఎన్నో ఉపయోగాలు మన పూర్వీకులు తెలుసు, కానీ మనకు తెలియకుండా ఎన్నో సంస్థలు వాటిని నిర్వీర్యం చేస్తూ వచ్చినాయి. గోమాతను అంతరించిపోవాలనే ఉద్దేశంతో మన వచ్చే భావితరాలకు తెలియకుండా చేస్తున్నాయి. కావున ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి ఏంటంటే గోసేవ చేయండి. ప్రతి మీకు వీలైనప్పుడు వారంకో, నెలకో, లేదంటే అమావాస్యకో, మీ పుట్టినరోజుకో, మీ వివాహం ఉన్నప్పుడు, ఎప్పుడైనా సరే మీ వివాహం ఉన్న రోజు ఎప్పుడైనా సరే మీ వీలున్నప్పుడల్లా గోశాలకు వెళ్ళండి, గోసేవ చేసుకోండి. మీకు వీలైనంత ఒక తోటకూర తీసుకెళ్లి ఆవు పెట్టండి చాలు. మళ్ళీ అక్కడ వెళ్ళి మీరు అట్టి పండ్లు పెడతాయని చెప్పి డజన్ డజన్లు పెట్టకండి. ఒక్క గోమాతకి ప్రతిరోజు 2 లేదా 3 అంతకు మించి పెట్టద్దు. సో మీకు వీలైనంతలో తీసుకెళ్లి తోటకూర 1 కట్ట పెట్టరండి చాలు. గోమాతకు దీనివల్ల ఎంతో ఉపయోగపడుతుంది, మీకు కూడా దాని రెట్లు ఫలితం వస్తుంది. ఇది పొంగనూరావండి, దీని పేరు దేవి. ఇది రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకతను వారు ఇంట్లో సాధుకున్నారు. వాళ్ళకి కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల వీలు కాక ఇక్కడ గోశాలలో పెట్టేది. వారు ప్రతిరోజు కానీ 2-3 రోజులకు వాళ్ళు వీలైనప్పుడల్లా వచ్చి వీటిని చూసుకొని వెళ్తారు. వీటిని అనే కాదు, ప్రతి ఇక్కడ గోశాల ఉన్న ప్రతి ఆహులను కూడా చూసుకుంటారు. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఈ గోవుది ప్రాముఖ్యత ఏంటంటే, ఇది చిన్న జాతి, మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఇవాళ రేపు చాలామంది ఇంట్లలో కుక్కలు పెంచుకుంటున్నారు. కుక్క బదులు ఈ గోవును పెంచుకుంటే మనకు ఎన్నో ఉపయోగాలు. ఇట్లాంటి గోవులు చిన్నవి కూడా వస్తున్నాయి ఇప్పుడు, మినియేచర్స్ అని చెప్పి. వీలైన వాళ్ళు ఇంట్లలో, మీకు వీలు ఉంటే ఇంట్లలో పెంచుకోలేని వాళ్ళ ఆవులు కూడా, వీటి వల్ల మనకి ఇంట్లో పెంచుకుంటే ప్రతిరోజు గోమాత సర్వకోటి సర్వదేవతల నిలయం అంటారు. సో ప్రతినిత్యం మన ఇల్లు వాకిట్లో గోమాత ఉంటే మనకు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ, ఎటువంటి దుష్టశక్తులు కానీ మన ఇంట్లోకి రావు. ఎటువంటి గోమాతని మనము ప్రతి ఒక్కరు పెంచుకునే లేదంటే సాధుకునే ప్రయత్నం చేద్దాం. మీకు వీలైనంతలో ప్రతి ఒక్కరు కూడా గోశాలకి వీలుంటే 1 ఆవును దత్తకు తీసుకోండి. అది ఆవును దత్తకు తీసుకొని నెలకి మీకు వీలైనంత మీకు సమర్పణ చేయండి ఆవుకి. దానివల్ల గోసంతతి అనేది పెరుగుతుంది, గోమాతని రక్షించిన వాళ్ళు కూడా అవుతాం. ఇది మా పంచగవ్య చికిత్సాలయం అండి. దీంట్లో మనం ఏంటంటే ఈ ఆవు పేడతో చేసిన వివిధ రకములైన వస్తువులు,
సో దీంతో మనము ఇది ఇవి చూస్తే ఇది ఆయిల్ గానుగు పట్టిన నూనె తర్వాత ధూప్ స్టిక్స్ ఇది పంచగవ్య సాబున్ గోమయంతో చేసిన సబ్బు ఇది దీనివల్ల ఏంటంటే స్కిన్ ర్యాషెస్ ఎటువంటి చర్మ రోగాల సంబంధించిన రోగాలు ఉన్నా కానీ దీంతో నయం చేసుకోవచ్చు చాలా ఉంటాయి సింపుల్గా చెప్పాలంటే మనము స్నానం చేసేటప్పుడు కొంచెం మీకు వీలుంటే ఆవు పాలు దొరికితే ఆవు పాలతో స్నానం చేయడం ప్రయత్నం చేయండి ఎందుకంటే పరమ పూజ్యుల శ్రీ రాజదీక్షిత్ గారు చెప్పారు ఎన్నో వీడియోలలో ఆవు పాలతో స్నానం చేస్తే మనకు ఎటువంటి చర్మ రోగాలు రావు సబ్బు ఏ సబ్బు కూడా అవసరం లేదు మీకు ఖర్చు తక్కువ మంచి ఆరోగ్యం కూడా వస్తుంది చర్మ రోగాలు అనేది ఎటువంటి చర్మ రోగాలు రావు మళ్ళీ చెప్తున్నాను వీలైతే ఆవు పాలతో స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి పరమ పూజ్య రాజదీక్షిత్ గారు చెప్పినట్టు ప్రతి ఇంట్లో ఇవాళ రేపు ఆరో వాటర్ అనేది కంపల్సరీ అయిపోయింది ఎందుకంటే వాటర్ ప్యూరిఫైయర్ అని అంటున్నారు కానీ ఆ వాటర్ ప్యూరిఫై ప్రాసెస్లో వాటర్లో ఉన్న చెడు మినరల్స్తో పాటు మంచి మినరల్స్ కూడా తీసేయబడుతుంది ఈ నీళ్ళు వాడడం వల్ల మనకి మోకాలు నొప్పులు చాలా వరకు మోకాలు నొప్పులు వచ్చేది ఈ నీళ్ళు తాగడం వల్లనే సో నా విన్నపం ఏంటంటే ఎప్పుడైతే మనం ఆవు పిడక మీద కొంచెం ఆవు నెయ్యి వేసి దాని మీద కొంచెం వేపాకులు తర్వాత పసుపు తర్వాత కర్పూరం వేసి ఈ ధూపం కాల్చిన తర్వాత వచ్చే బూడిదతోని ఈ కొంచెం బూడిదని మీరు ఏదైతే వాటర్లో తాగుతున్నారో దాంట్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని కలుపుకొని తాగండి మినరల్స్ యాడ్ అవుతాయి దీనివల్ల మనకు ఆ బాడీలో మన దేహంలో ఆల్కలిన్ అమ్లతత్వం పోయి మంచి 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 అనేది పెరుగుతుంది సో దీనివల్ల మన మోకాలు నొప్పులు అనేది రాకుండా ఉంటుంది ఆషాఢ మాసం సందర్భంగా శాకాంబరి అలంకారంలో ఈరోజు అమ్మవారికి వివిధ కూరగాయలతో అలంకారం చేయడం జరిగింది ఇంకో సేంద్రియ ఇంకా చేసే రైతుగా నాకు రైతులకు కూడా ఇంకో విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు సేంద్రియ వ్యవసాయం చేయండి గో ఆధారిత వ్యవసాయం చేసే ప్రయత్నం చేయండి ఈ దిశగా అంటే మీరు వేరే వాళ్ళకి పండించుకున్నా కేవలం మీ ఇంటి వరకైనా పండించుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు గో ఆధారిత వ్యవసాయం గురించి మీకు విలువ అనేది తెలుస్తుంది దాని ప్రకారం మీ ఆరోగ్యం కూడా మీరు కాపాడుకున్న వాళ్ళు నాకు ఈ అవకాశం కల్పించిన శ్రీ స్వభావ్ గో విజ్ఞాన్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ధన్యవాదాలు